అంటే మనం ఖర్చు పెట్టే ఒక్కొక్క రూపాయి కూడా మనం ఆలోచించకపోతే ఈ వ్యసన బారి పడడానికి మనం కూడా ఒక విధంగా కారకులం అవుతాం. పిల్లల్ని మనం ఇక్కడ కంపెనీలకు పంపిస్తున్న వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వాళ్ళు ఇవాళ నాకు ఒకటి శాస్త్రంలో ఒకటి చెప్తారు, క్షణశక్కణశ్చైవ విద్యాం అర్థంచ సాధయేత్. క్షణశక్కణశ్చైవ అంటే ఒక్కొక్క నిమిషము నువ్వు విద్యను సంపాదిస్తూ ఉండాలి, డబ్బును సంపాదిస్తూ ఉండాలి. అంటే నువ్వు ప్రతిరోజు లెర్నర్వే, నువ్వు డైలీ డైలీ అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. అవును, నేను లాస్ట్ టైం కూడా ఒక విషయం చెప్పాను, ప్రతిరోజు ప్రతి వ్యక్తి రాత్రి పడుకునే ముందు, ఈవెన్ దో 90 ఏళ్ళ ముసలాడైనా సరే, వాట్ ఐ లర్న్ టుడే, నేను ఈరోజు కొత్త విషయాన్ని ఏం నేర్చుకున్నాను అని రాత్రిపూట పడుకునే ముందు ఆలోచించాలి. తెల్లారు లేవగానే ఈరోజు నేను ఏం సాధించబోతున్నాను. ప్రతిరోజుకు రోజు నువ్వు క్యాలిక్యులేషన్ వేసుకుని నువ్వు సక్సెస్ కాకపోతే చూడు. మీ పిల్లలని మీరు ఉద్యోగాలకు పంపిస్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఉద్యోగం చేస్తున్నారు, కేవలం డబ్బు ఒకటే చూడకూడదు, విద్య ఎంత విద్య వరకు సంపాదిస్తున్నారు, ఆ విద్య దానివల్ల వాళ్ళకి ప్రోగ్రెసివ్ ఏముంది, ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ ఏముంది, వాళ్ళ లైఫ్ టైం వర్త్ ఎంత, ఇవి మీరు ఆలోచించాలి. పిల్లలు ఎంత స్ట్రెస్ గురవుతున్నారు, ఎంత హ్యాంగ్అవుట్ అవుతున్నారు, ఇది భర్తల్ని గుర్తించాలి, భార్యల్ని గుర్తించాలి, ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులు గుర్తించాలి. ఎవరికైతే సెక్యూర్ గాడ్ ఫాదర్ ఉంటారు వాళ్ళు వాళ్ళని గుర్తించాలి. అలా గుర్తించి నేను ఒక్కటే చెప్తాను సార్, సొల్యూషన్ విరుగుడు ఒక్కటే దీనికి, రెమెడీ ప్రేమ. ఆప్యాయంగా ప్రేమగా వాళ్ళని దగ్గర తీసుకొని ఆ స్ట్రెస్ని దూరం చేయగలిగితే మోస్ట్ ఆఫ్ ద వ్యసనాలన్నీ దూరమే అయిపోతాయి. స్ట్రెస్ వలనే వ్యసనం చాలామంది వెళ్తారు సార్, స్ట్రెస్ లేకపోతే వ్యసనంకి ఎవరికి వెళ్ళడానికి ఉండదు. ప్రతి ఒక్కరు తెలుసు, సిగరెట్ తాగి ప్రతి ఒక్కడికి తెలుసు నా లంగ్స్ పాడైపోతున్నాయని తెలుసు, కానీ వాడికి ఏంటంటే స్ట్రెస్ నుంచి బయటకు రావాలని తాగుతాడు.